ఈ కార్యక్రమంలోని పాత్రలు సన్నివేశాలు సంభాషణలు అన్నీ పూర్తిగా కల్పితమైనవి కేవలం వినోదం కోసం సృష్టించినవి ఎవరిని ఉద్దేశించి కాదు చూసి ఆనందించండి ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్ ఈ నగరానికి ఏమైంది ఓ వైపు నుసి మరోవైపు పొగ ఎవరు నోరు మెదపరేంటి దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం కాలే సిగరెట్ బీడీ ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం అతిక్రమణకు తప్పదు జరిమానా ధూమపానం చేయకండి చేయనీయకండి మీ గ్రామంలో పురాతన కట్టల గురించి చూసుకోనికి వచ్చాను. మీ గ్రామ సర్పంచ్ని కలవచ్చా? అయ్యగారు పంచాయత్ చేస్తున్నాడు, కొంచెం సేపు ఆగండి. అయితే ఓకే, వెయిట్ చేస్తాను. వచ్చాడయ్యో బడుగెత్తింది భూమి, మొలకెత్తించే హామీ. చెప్పండి మీ సమస్య ఏంటో.
అయ్యా పోతూ పోతూ మా నాన్నగారు ఆరు ఎకరాల ముప్పై మీటర్ పొలం ఇచ్చిపోయారు. ఈ రోజు పట్టణం నుండి వచ్చి ఇప్పుడు పొలం కావాలంటున్నాడు. అది ఇట్లా కుదురుతాయి అయ్యగారు? మళ్ళా చెప్పరా వీరయ్య, నువ్వేమంటావు? అయ్యా మీకు తెలియదు ఏం లేదు, ఆ మధ్య కరువు వచ్చి బతకనికే పట్టణం వెళ్ళిపోయాను. అయ్యా ఆ పట్టణంలో కరోనా అనే రోగం వచ్చింది, అక్కడ బతకలేక నేను మన ఊరికి వచ్చేసాను. ఇక్కడేముందయ్యా చేసుకోవడానికి పొలం తప్ప, అది కూడా ఇవ్వనంటే నేను ఎక్కడికి పోవాలి? నేను నా భార్య నా పిల్లలు చావడం తప్ప. అరే హనుమయ్య, అరే వీరయ్య, నేను చెప్పినట్టు వింటారా? వింటామయ్యా. అరే ఇద్దరే కదరా మీరు, పోతూ పోతూ పాలయ్యాడు ఆరు ఎకరాల ముప్పై గుంటలు ఇచ్చిపోయిండు. సరే మూడెకరాల పదిహేను గుంటలు, మూడెకరాల పదిహేను గుంటలు వస్తుంది. సరే సమానం పంచుకోండి. దీనికి మీరు ఏమంటారు? ఎట్లా కుదురుతుంది అయ్యగారు? అక్కడనక పగలనక పొలాన్ని కాపాడుతూ వచ్చిన వచ్చి ఏమంటే ఎట్లయ్యా? మళ్ళా వాడు మీ నాన్న రక్తమే పంచుకొని పుట్టాడు కదరా, ఇవ్వనంటే ఎట్లా మరి? సరే అయ్యగారు, దానికోసం కాకుండా మీ మాటకు మర్యాద ఇచ్చి ఇస్తాను. అయ్యగారు బోరున్న పొలం మాత్రం ఇయ్యను. అదేలా కుదురుతుంది అయ్యా గారు, వచ్చేది ఎండాకాలం. ఓరేనికి నీకు ఎంత అయిందిరా హనుమయ్య? ఏదోలే అయ్యా అయింది, బోరుకొచ్చి పైపులకు వచ్చేసి 70,000 అయింది. అరే వీరయ్య, అయ్యా 35,000 హనుమయ్యకి ఇయ్యి, సరి ఒక రోజు నీరు వరబెట్టుకోండి. ఇదే నా మాట. రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా. అరే సుబ్బ, పంచా తెంపి తలనొస్తుందిరా, చాయ్ పోయిరా. అలాగే అయ్యా గారు. అయ్యా గారు మీ తీర్పు అద్భుతం, మీరు దేవుడు అయ్యా గారు. ఏమోరా సుబ్బా, నువ్వు అలాగే అంటావు. ఏమోరా సుబ్బా, నువ్వు మరీ పొగిడేస్తున్నావు. అయ్యా గారు ఇంకా నా నెల జీతం ఇవ్వలేరు అయ్యా గారు. సరే లేరా సుబ్బా, నీకు ఇస్తే ఖర్చు అయిపోతుందని నేనే భద్రంగా దాపెట్టా. ఇంకా ఎన్ని రోజులు చెప్తాడో ఇట్లే, ఈయనంత పీసినా నేడదులే బాబో. ఇది చూస్తా చూస్తా ఈయన సంగతి చూస్తా. అవురా సుబ్బా, వాడేవరా స్తంభంలాగా అలా నిలబడ్డాడు? అయ్యగారు అయినా రిచర్చ్కో బొచ్చర్చ్కో వచ్చి మీకు చెప్దామని మర్చిపోయినా. సరే పిలవరా, అదేదో తేలుద్దాం. ఓ సారు మా అయ్యగారు పిలుస్తున్నాడు, రండి. అయ్యా మాది వైజాగ్, మీ గ్రామాన్ని రిసెర్చ్ చేయడానికి వచ్చాను. రీసెర్చ్ అంటే ఏంటి, నీ పేరేంటి? అయ్యా నా పేరు పూజిత రెడ్డి, మీ గ్రామం యొక్క అభివృద్ధి తెలుసుకోవడానికి వచ్చాను. ఓ అలాగా, అరే సుబ్బా ఇద్దరికి కావాల్సిన ఏర్పాట్లు ఏంటో చూడరా. అలాగే అయ్యా గారు, ఓసారు మీరు బయట పోయి నించుని నీ ఏర్పాట్లు నేను చేస్తా. అలాగే అలాగే వెయిట్ చేస్తాను. అరే సుబ్బా ఓ సిగరెట్ అందుకోరా. అలాగే అయ్యా గారు. అరే సుబ్బా ఇదొకసారి పట్టుకోరా. సుబ్బా తీసుకోండి అయ్యా గారు. ఇదేంట్రా ఇంత అయిపోయింది అయ్యా గారు? గాలి పెట్టింది అయ్యా గారు. అదేంట్రా గాలి అంతగా పెట్టిందా ఏంటి? ఇదే అయ్యగారు ఇచ్చిన ఇల్లు, దీంట్లోనే ఉండాలి. ఇలా ఈ ఇంట్లో ఎలా ఉండాలి? ఇది పట్నం కాదు, ఇది పల్లెటూరు, పండలిల్లు ఇలానే ఉంటుంది. సరే సరే, ఏమన్నా అవసరం ఉంటే పిలువని, నేను ఇక్కడనే ఉంటా. అయ్యగారు తను ఏర్పాట్లు చేసి వచ్చిన. సరే లేరా సుబ్బా, నీ గురించి తెలియదా ఏంటి?
అయ్యగారు ఈరోజు పంచాయతీ చేసి అలసిపోయినాం రంగ సందేమా ఇంటి. సరే లేరా, నైట్కు మందేస్తూ మాట్లాడదాం. అవరా సుబ్బా, ఊళ్ళో మన గురించి ఏమనుకుంటున్నారా? మీరు ఏమంటున్నారు అయ్యగారు? మీరు దేవుడు అని అంటున్నారు అందరూ. అయ్యగారు నీ మాటకు తిరుగు లేదంటున్నారు అయ్యగారు. అయ్యగారు నీ తీర్పు అద్భుతం అంటున్నారు. సరే లేరా సుబ్బా, ఒక పెగ్గు అయితే కలుపు తాగేద్దాం. అయ్యగారు ఇద్దరికి కలపమంటారు ఆ పెగ్గు? ఏం రా సుబ్బా, జోకేస్తున్నావు. తీసుకోండి అయ్యగారు. అబ్బా ఏం కలిపినవరా సుబ్బా పెగ్గు, ఉండాలే నీలాంటోడు. అయ్యగారు మీరు మరి, అయ్యగారు మీరు స్టఫ్ మర్చిపోయారు అయ్యగారు. అయ్యగారు ఏంట్రా సుబ్బా? అయ్యగారు పెగ్గి అయింది, నిద్ర రాదు అయ్యగారు. సరే లేరా, ఓ పెగ్గి వేసుకో. అయ్యగారు మీ ముందేలా కావాలి అయ్యగారు. రా అక్కడ మళ్ళీ తాగు. అదేంట్రా అంత త్వరగా తాగేశావు? ఏంట్రా నువ్వు పెగ్గేస్తావా ఏంటి? ఏంట్రా సుబ్బా అటు వెళ్దామా ఏంటి, టైం అయ్యింది. సరేరా టైం 12 కావస్తుంది, నీ డ్యూటీ టైం అయిపోయింది, నీ వెళ్ళు. సరే అయ్యగారు నేను వెళ్ళి రెడీ చేసేస్తాను. రంగసాని 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 మసక చీకటిలో పల్లె తోటగల కాల మసక మసక చీకటి. హలో, సరే మరి బయలుదేరుతానా. అయ్యగారు రెడీ చేసేసిన వాడేవారా అలా వెళ్తున్నావు మధ్యరాత్రి? మన పైన నిఘా పెట్టారా ఏంట్రా? ఏంటో చూసొస్తా అయ్యగారు. అయ్యగారు అతను ఎవరో కాదు, మన ఊరికి వచ్చిన రిటైర్మెంట్. వానికి ఇంత రాత్రి ఏం పని రా, చూద్దాం పద ఏంటో. అయ్యగారు మళ్ళీ ఈ పని, ఈ పని తర్వాత వస్తుంది అన్నాడు.
అమ్మో రాయడు గారు నన్నే వెంట ఫాలో అవుతున్నాడు, ఇంత రాత్రి వేళ నన్ను చూస్తే ఊరి నుండి తరిమిస్తారు. ఏమైనా ఉంటే ఉదయం చూసుకుందాంలే. ఏలే ఏలేరో ఏలే ఏలేరో అల్లు
కొండల్లో మెరిసింది మెరుపుల మేఘము, మేరంగి తూర్పు కొండల్లో పండెను సందామామయ్యో, రాసులు చూసి దేశం నవ్వెను సందామామయ్యో, ఉప్పల ధాన్యం చేతులు పట్టి సందామామయ్యో, కళ్ళమ్మగుడు గాలికి పోసెను సందామామయ్యో, కంబారొచ్చాడు కొంచెం కొలిచాడు, పిట్టాలొచ్చాయి పట్టులు కట్టాయి, అయ్యా ఇట్రా. చెప్పండి సార్, ఎవరు సార్ మీరు? మీ ఊరు చూడడానికి వచ్చాను. సర్లే అటు కూర్చొని మాట్లాడదాం దాన్ని. ఓ అయ్యా, వ్యవసాయం ఎలా చేస్తున్నావు? ఏం చెప్పాలి సార్, మా రైతులను పట్టించుకునే నాదుడే లేడు. ఏం పంట వేస్తున్నారు? ఉరి పంట వేస్తున్నా సార్. ముందే మీ ఆరోగ్యం బాగాలేనట్టుంది, ఇంతలా ఎందుకు కష్టపడుతున్నావు? నా ఆరోగ్యం బాగాలేదంటూ ఇంట్లో ఉంటే పట్టణంలో ఎలా తింటారు సార్? రైతులు దేవుళ్ళయ్యా, రాత్రనక పగలనక ప్రాణాలను పణంగా పెట్టి పంటలు పండిస్తున్నారు. సరే అయ్యా, మీ ఊరు చూడడానికి వెళ్తున్నాను. నమస్కారం. సరే సరే అయ్యా. అయ్యా ఇదేంటి ఇలా ఉంది? అది భయంకరమైన కోట, అక్కడ వెళ్తే చాలా ప్రమాదం. మా ఊరు వాళ్ళకి నాకు ఇక్కడ వైపు రారు. మీరు అక్కడ వెళ్ళకండి, చాలా ప్రమాదం పొంచి ఉంది అక్కడ. ఓ అలాగా. ఈ కోట ఏమై ఉంటుంది? ఇక్కడ ఏం ప్రమాదం ఉంది ఇంతకు? ఈ రహస్యం తెలుసుకున్నంత వరకు ఈ ఊరు నుండి వెళ్ళలేను. ఎలాగైనా తెలుసుకోవాలి. రండిరా. Thank you.
ఎవరు నువ్వు? ఇక్కడ చాలా ప్రమాదం కొంచెం ఉంది, వెళ్ళిపో. ఏ ఆగు, ఎక్కడికి వస్తున్నావు? వెళ్ళిపో, ఇక్కడ చాలా ప్రమాదం కొంచెం, వెళ్ళిపో. ఓ అసలు ఎవరు నువ్వు? ఇక్కడేం పని నీకు? వెళ్ళిపో, ఇక్కడ దయ్యాలు తిరిగే చోటు, వెళ్ళిపో, నీ ప్రాణాలకే ప్రమాదం, వెళ్ళిపో. వెళ్ళిపో ముందు, ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఈ కొడ గురించి రహస్యం తెలుసుకోడానికి వచ్చాను. రహస్యం లేదు, ఏం లేదు, వెళ్ళిపో. నేను తెలుసుకోవాలి, నేను తెలుసుకోవాలి. వెళ్ళిపో ముందు, వెళ్ళిపో నువ్వు. నేను తెలుసుకున్న తర్వాత నీ ప్రాణాలకే ప్రమాదం, వెళ్ళిపో. సమయం 12 అవుతుంది, వెళ్ళిపో. అది వచ్చే టైం అయింది, వెళ్ళిపో. ఈ కోట రహస్యం తెలిసినంత వరకు ఇక్కడ నుంచి వెళ్ళలేను. సరే, నీకు నేను ఒక సహాయం చేస్తాను. చెప్పండి చెప్పండి చెప్పండి, దీని గురించి ఎంత కష్టమైన దీన్ని తెలుసుకుంటా. చెప్పండి చెప్పండి. సరే చెప్తాను విను. ఇక్కడ నుంచి కొండగట్టు అనే ఒక ప్రాంతం ఉంది, అక్కడ ఒక గురుజీ ఉంటారు. అతన్ని కలిసి ఏమన్నా తెలియవచ్చు, కానీ అక్కడికి వెళ్ళడానికి కాలినడక మాత్రమే ఉపయోగిస్తారు. ఇక్కడ నుంచి ఎంత దూరం, ఎలా వెళ్ళాలి? ఇక్కడ నుంచి 300 మైళ్ళు తూర్పు వైపు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే చాలా ప్రమాదం, నువ్వు అనుకున్నంత సులువు కాదు. ఇక్కడ నుంచి ఎంత దూరమైనా ఇక్కడ నుంచి వెళ్ళే తీరుతాను. అక్కడ ఒక గురుజీ ఉంటారు, మీకు సహాయం చేస్తారు. ఆయన ఎవరితో మాట్లాడరు, కానీ మీ అదృష్టం ఉంటే మీతో మాట్లాడవచ్చు, ఆ విషయం గురించి చెప్పవచ్చు. ఆగు. దీన్ని దగ్గర పెట్టుకో, మధ్యలో నీకు ఎలాంటి ఆటంకాలు రావు. సరే సరే సరే, నేను ఇప్పుడే వెళ్తాను. ఆగు, ఇప్పుడు వెళ్ళకూడదు. ఉదయం అయితే మీకు ఆటంకాలు రాకుండా వెళ్ళవచ్చు. రాత్రి వేళ వెళ్తే అక్కడ భూతాలు రాక్షసులు ఉంటాయి. ఉదయం వెళ్ళాలి. అమ్మా తల్లి, ఈ బిడ్డను నువ్వే కాపాడాలి. అయ్యా, కొండగట్టు అటే వెళ్ళాలా, ఇటే వెళ్ళాలా? ఇటే వెళ్ళాలి. దారిలో తినడానికి ఏమైనా హోటల్స్ ఉన్నాయా? అక్కడ మరిచెట్టు కింద కాంతారావు హోటల్ ఉంది. నమస్కారం, దూరదర్శన్ కేంద్రం హైదరాబాద్. 1 బ్యాండ్ 4 ఛానల్పై ప్రసారం ప్రారంభం. దేవి శుభములు కలుగు నీకు, పోయి రావే మనదలా. ప్రాణ పదముగా తెలుసుకుంటిమి నిన్ను మరువగా నేము. సరే దోశ ఏ కడుపుని వస్తా. నమస్తే కాంతానా. నమస్కారం దూరదర్శన్. కాంతానా, 2 సింగల్ పూరి. ఇవేం తింటావు బిడ్డ? 4 సింగల్ పూరి. అలాగే ఇంకా 2 సింగల్ పూరి. ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనము ఏలనో, కులుకులలుకు తెలి తెల్తనుండగా వేరే స్వర్గము ఏలనో.
ఒలుకులొలుకు తెలి తెల్తనుండగా వేరే స్వర్గము ఏలను ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలను కాశీ ప్రయాగలేలను ప్రేమించిన పతి ఎదుట నుండగా వేరే దైవము ఏలను ప్రేమించిన పతి ఎదుట నుండగా వేరే దైవము ఏలను తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీ ప్రయాగలే నమస్కారం. దూరదర్శన్ కేంద్రం హైదరాబాద్ 1/4 ఛానల్పై ప్రసారం ప్రారంభం. ఎవరెవరికి ఛాయలు కావాలి? ఒక ఛాయ్ అనుకున్నామని జరగవు అన్ని అనుకోలేదని ఆగవు కొన్ని జరిగే వల్లి అవమాన తెలిసిన పెద్దలు అయిన తొందరగా వెళ్దాం కదా. పోదాంబా ఈ చాయ మా చాయ్ తాగదాం. నీ సుఖమే లైన్ పెద్ద ఉంది కదా. పసి పాపవలే ఒడి చేతినాను తను పాపవలేను గుండెను గుడిగా చేశాను. కొండను పెట్టుకో, పెట్టుకో. కొండగట్టు వైపు వెళ్తున్నా. ఆ కొండగట్ట ఆయనంది అలా పరిగెడుతున్నాడు. కొండగట్టు చాలా ప్రమాదకరమైన విషయం. అక్కడికి మీరు వెళ్ళలేరు. అక్కడికి కాలినడకన 500 మైళ్ళు నడిచి వెళ్ళాలి. అక్కడ అఘోరాలు ఉంటారు. ఏముండదు, కాలినడకనే రావు. రా జాగ్రత్త మరి. అక్కడ ఈ సార్ గారు ఉంటాడా పోతాడా మరి అటువైపు వెళ్తుండు. ఇంకెక్కాకేసిరంట గుళ్ళు ఎందుకు బంద్ చేసిరు? మొక్కేడుతోనేమో కరోనా వస్తాయంట. మన అయితే ఎందుకు రాదు కరోనా? అయ్యో మయం కేసీఆర్ది అన్మయ్య పైసల్ కాత రాజకానా కాతలు గీతలు లేవానా? కరోనా టైం వచ్చిన పాలాల పైసలు కట్ చేసుకో. సరే సరే అన్మా, ఇప్పటికే కారణం నుంచి మేము కూడా లాస్నాం పో. ధరాధరేంద్రీ నివాస బంధు బంధురా
ಅನಂತ ಶೇಷಲೇಖ ಶೇಖರ ಪ್ರಸೂಲ ಧೂಲಿ ತೋರಣಿ ವಿದೂಸರಾಂಗ್ರಿ ಪೀಠಂಗರಾಜಮಾಲಯ ನಿಬದ್ಧ ಜಾಟ ಚೂಟಕ ಶ್ರೀ ಚಿರಾಯ ಜಾಯತಾಂ ಚಘೋರ ಬಂಧು ಶೇಖರ ಜಯ ಸ್ಫುಲಿಂಗ ಭಾವಿ ಗೀತ ಪಂಚ ಸಾಯಕಂ ನಮನ್ ನಿರಿಂಪನಾಯಕಂ ಸುಧಾಮಯೂಖರೇಖಯ ವಿರಾಜಮಾನ ಶೇಖರಂ ಮಹಾಗಪಾಲಿ ಸಂಪದೇ ಶಿರೋಜಟಾಲ ಕರಾಲಭಾಲ ವಟ್ಟಿಕಾದಗದ್ದಗಜ್ವಲಂದರಂಜಯಾಹುತಿ ಕೃತ ಪ್ರಚಂಡ ಪಂಚಸಾಯಕೆ ಹರಾಹರೇಂದ್ರ ನಂದಿನಿ ಕುಜಾಗ್ರ ಚಿತ್ರ ಪತ್ರಕಾರ ಕಲ್ಪನೈಕ ಶಿಲ್ಪಿನಿ ತ್ರಿಲೋಚನೆ ನವೀನ ಮೇಘ ಮಂಡಲಿ ನಿರುದ್ಧ ದುರ್ಗ ಸ್ಫುರತ್ ಕುಹೂನಿ ಶೀತಿನಿ ತಮ ಪ್ರಬಂಧ ಬದ್ಧ ಕಂದರ ನಿರಿಂಬ ನಿರ್ಜರಿ ಹರಸ್ತನೋದು ಕೃತಿ ಸಿಂಧುರ ಕಲಾ ನಿಧಾನ ಬಂಧುರ ಶ್ರೀಯಂ ಜಗದ್ದುರ విడిచి కాలు కడుకొని రా. చెప్పండి మీ సమస్య. స్వామి, మీ గురువు గారిని కలవాలి. మా గురువు గారు తపస్సులో ఉన్నారు, ఎవరిని కలవరు. గురువు గారు 1930లో ఘోరమైన తపస్సులకు వెళ్ళారు, ఇప్పటి వరకు ఎవరిని కలవలేరు. మీ గురువు గారిని కలిసినంత వరకు ఇక్కడ నుండి వెళ్ళలేను. నీ వచ్చిన సమస్య ఏంటి? బుర్జుకొన అనే గ్రామంలో బుర్జుకోట ఉంది, దాని గురించి తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి, మా గురువు గారికి కబురు పెడతాను, వస్తే రావచ్చు. స్వామి, మిమ్మల్ని కలవడానికి ఒక వ్యక్తి వచ్చాడు. నాయన, నాకు ప్రతి అంగుల మంగులము తెలుసు, ఆ వ్యక్తిని నా దగ్గరకు తీసుకురమ్ము. ఆ
స్వామి, అసలు ఆ కోట రహస్యమేంటి? ఆ కోటలో ఏముంది? దానికోసం ఎన్నో రిసర్చులు చేశాను, నాకేం తెలియలేదు. ఎవరిని అడిగినా ఏం చెప్పలేరు. అందుకే నేను ఇక్కడికి రావడం జరిగింది. నాయనా, నువ్వు ఆ కోట రహస్యాలు తెలుసుకోవాలనుకుంటున్నావు కదా, పూరా చెప్తాను. నాయనా, ఆ కోట రహస్యాలు వివరిస్తాను, తెలుసుకో. 1920 ఒక నవాబు ఉండేవాడు. మహమ్మద్ నవాబ్ అనే రాజు ఆ కోటని నిర్వహించాడు. కట్టించిన మరుసటి రోజు కోట రహస్యాలు గ్రామస్తులకు చెప్పాలని గ్రామ ప్రజలనందరినీ ఇక్కడికి పిలిచాడు. గ్రామ ప్రజలతో కోట రహస్యాలు వివరిస్తుండగా వేరే దేశపు రాజులు వచ్చి అక్కడ దాడి చేయడంతో మన దేశపు రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ మహారాజు చనిపోయిన 3 తరువాత అక్కడ ఏవో తెలియని వింత వింత శబ్దాలు, దాంతోపాటు వింత వింత ఆకారాలు జరుగుతున్నాయి. నేను, మా గురువుగారు ఆ కోటలో ఉన్న వింత విచిత్రాలు ఏంటో కనుక్కోవడానికి అక్కడికి వెళ్ళాము. అక్కడ ఆత్మ నరఘోషాలు, ఆత్మ శబ్దాలు, ఆత్మ అనుబంధాలు ఇవన్నీ ఘోషిస్తున్నాయి. నేను, మా గురువు గారు ఆ బుర్జుకోట దగ్గరకు వెళ్ళి అక్కడ యజ్ఞ హోమాలు చేస్తుండగా అక్కడ ఏదో భయంకరమైన ఆకారం మా పైకి హావహిస్తున్న సమయంలో మా గురువు గారు ఒకే మాట చెప్పారు. శిష్య, నువ్వు తొందరగా ఈ కోట దగ్గర నుంచి వెళ్ళిపో, ఇక్కడ ఉంటే నీ ప్రాణాలకే ప్రమాదం. గురువుగారు, నేను మిమ్మల్ని వదిలి ఇక్కడ నుంచి వెళ్ళలేను అని చెప్పాను. గురువుగారు వెళ్ళు వెళ్ళు అంటుంటే కూడా నా ప్రయాణం ముందుకు సాగలేదు. అప్పుడు నేను మా గురువు గారికి చెప్పాను, నేను వెళ్ళను మిమ్మల్ని వదిలి అని. నువ్వు ఇక్కడుంటే నీ ప్రాణాలకు కూడా ప్రమాదమే, ఇక్కడి నుంచి వెళ్ళిపో శిష్య అని చెప్పాను. వెంటనే నేను ఆ కోట దగ్గర నుంచి వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. మా గురువుగారు పాపి కొండల్లో ఉన్నారని తెలిసింది. మీరు ఆ పాపి కొండలకు వెళ్ళాలని మాత్రం ప్రయత్నించకండి, ఎందుకంటే అది గొప్ప గొప్ప మహానుభావుల నుంచే కాదు. మీరు వెళ్ళాలని ప్రయత్నించారనుకోండి, మీ ప్రాణాలకే ప్రమాదకరం. మీరు అక్కడికి వెళ్ళాలి, ఆ బుర్జు గురించి తెలుసుకోవాలి అన్న ఆలోచన మీ మనసులోంచి తీసేసి మీరు జాగ్రత్తగా ఉండండి. ఓం నమ శివాయ. సరే స్వామి, ఆ కోట గురించి తెలుసుకున్నంత వరకు ఇక్కడ నుండి వెళ్ళలేను.